నిరుపేదలకు ఇవ్వాల్సిన టిట్కోయిలను కమిషన్ల కక్కుర్తితో సమాధి కట్టి పేదలను మోసం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని వైఎస్ఆర్ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఘాట్గా విమర్శించారు. మంగళవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్లో ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ కాలినడకన ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి ప్రజలు అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీ వ్యవస్థ గురించి అవినాష్ దృష్టికి తీసుకురాగా, ఈ సమస్యల గురించి ఇప్పటికే కొండారెడ్డి స్థానిక నాయకులు జోగరాజు పిఎన్ఆర్ చొరవతో కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు పని అయిపోయిందని రాజకీయంగా టీడీపీ పతనం మొదలైందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు, తాటిపర్తి కొండారెడ్డి, వల్లూరి శారద తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమం రాష్ట్రంలో కానివ్వండి, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో మొన్న 6వ తారీఖు నుంచి గత 4 రోజులుగా ఉదయం సాయంత్రం 2 పోట్ల ద్వారా ప్రతి డివిజన్లో నేను మా వైఎస్ఆర్ పార్టీ కుటుంబంలోని నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరి ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు కానివ్వండి, ఏదైతే సంవత్సరంన్నర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలన్నీ కూడా 90% పైగా హామీలన్నీ గారు మేము నెరవేర్చడం జరిగింది. మేము నెరవేర్చిన హామీలన్నీ కూడా లబ్ధిదారికి వెళ్ళినాయా లేదా ఇంకా ఎవరికన్నా రావాల్సిన వారికి ఇంకెవరన్నా ఉన్నారా లేదా అని చెప్పిన విధంగా ఈరోజు ఈ పాదయాత్ర మేము అందరం కూడా తిరగటం, ముఖ్యంగా ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏదైతే 3 సంవత్సరాల క్రితం జననేత జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 3600 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఒక కష్టాలు తెలుసుకోవటానికి, అన్ని వర్గాల ప్రజలు, మహిళలు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, రైతులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, ప్రతి ఒక్కరితో కూడా ఈ రాష్ట్రంలో మమేకమై ప్రతి ఒక్కరితో కూడా పాదయాత్ర సమయంలో అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల ప్రజలతో కలిసి వాళ్ళ కష్టాలు తెలుసుకుని వాళ్ళ కష్టాలకి ఆధారంగా ఒక మేనిఫెస్టో రూపొందించుకుని ఆ మేనిఫెస్టోని అమలు చేసిన తెలుగుదేశం పార్టీ అందరూ బయటకు వచ్చారండి, తలుపులు వేసుకుని అన్ని వేసుకుని లోపల కూర్చున్నారు. కానీ మేము, మా నాయకులు, మా కార్పొరేట్ అభ్యర్థులు ధైర్యంగా కరోనా ఉన్నా ఏదున్నా బయటకు వచ్చి సేవా కార్యక్రమాలతో ప్రజానీకంగా అండగా నిలిచాం. ప్రభుత్వం తరఫున ప్రజానీకం మధ్యన ఒక వారధిగా నిలిచి మేము కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజానీకంగా అండగా నిలిచాం. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలకి, సంక్షేమ పథకాలకి, ప్రజానీకానికి మా నాయకులు, మా కార్యకర్తలు మేమందరం కూడా ఒక సైనికుల్లాగా, ఒక వారధిలాగా ఉండి తప్పకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పని ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎంతో అవసరం. మరొక 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండే విధంగా తప్పకుండా ఆయన నాయకత్వం బలపరిచే విధంగా మేమందరం కష్టపడతాం చెప్తూ పాదయాత్ర ప్రారంభమవుతుంది. దీనికి వచ్చిన నగరాజు గారికి మరియు సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఇక్కడ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ తెలుగుదేశం బాగా నీచర అధికారి కాకుండా రీసెంట్గా ఆనందపురం రోడ్డులో మేము డ్రైనేజ్ అంతా వారం రోజులు ఫాలో అప్ చేసి రోడ్లు క్లీన్ చేపిస్తే మొదటి రోజు నుంచి వాళ్ళు నియమించినట్టుగా చెప్పుకున్నారు. మేము దాన్ని ఫేస్బుక్, సోషల్ మీడియాలో పెట్టడం వల్ల మేము చేయించే తెలుస్తుంది. మరి ఇక్కడ వాసవి కళ్యాణ మండలం గోపాల కుమారి గారు మేము మ్యానువల్ బాగుంటే వారం రోజులు మేము దాన్ని ఫాలో అప్ చేసి చేపిస్తే పేపర్లో వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు.
ఇవన్నీ వాళ్ళు నీతి రాజకీయాలు మేము చేసింది వాళ్ళు చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇలాంటివన్నీ మానుకోవాలి. ఇక్కడ రోడ్లు కూడా చాలా అధ్వాన చేశారు, 2 సంవత్సరాలు పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో వాళ్ళు చాలా చిన్న పైపు చేయడం వల్ల ఈ ఇబ్బందులు వచ్చాయి. ఈ సందర్భంగా మా దృష్టిలో పెట్టుకుని అవినాష్ గారికి మేము కమిషనర్ కలిసి ప్రాబ్లం కింద రెక్టిఫై చేస్తున్నాము. ఇంకా మన జగన్ గారు 3,600 కిలోమీటర్లు ఇటుపుల పయనించి ఇచ్చాపురం వారికి చేసిన పాదయాత్ర సంక్షోభాలు తెలుసుకొని నవరత్నాల పథకాలతో దాదాపు 90% ఈ సంవత్సరంలో అన్ని జనాలు అందే విధంగా చేస్తున్నారు. ఈ ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ఫ్రీగా ఇచ్చి జనాలకి కూడి ఉంటా అనే కాన్సెప్ట్తో మనం ఫ్రీగా ఇస్తున్నారు. ఇవన్నీ అత్యంత జనాలు నాయకులు కూడా ఎదుగుదల పట్ల అత్యంత కానీ దీని మీద నీతి రాజకీయాలు పాల్పడుతున్నారు. ఇక్కడికి వచ్చిన మా నాయకులు జూనియర్ అధ్యక్షులు నాగిరెడ్డి గారికి, మరి పిఎన్ఆర్ గారికి, జోగరాజు గారికి, మాజీ ఉపకొని కృష్ణా జిల్లా చైర్మన్ పి హుస్సేన్ గారికి, మరి బుల్లెట్ శివా గారికి, నారాయణ గారికి, బచ్చు మురళి గారికి, బచ్చు మాధవ్య గారికి, అక్కడి తంగిరాజు రామిరెడ్డి గారికి, ఆళ్ళ చల్లారావు గారికి, కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్ పల్లె రవి గారికి, దామోదర్ గారికి, ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న మిగిలిన అందరికీ నా ధన్యవాదాలు. మన తూర్పు కార్పొరేషన్ డైరెక్టర్ తేజేష్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.